ఇక ముందున్న కాలంలో అద్భుతమైన రీతిలో మరి ముఖ్యంగా విజయవాడలో ఈ వన్ టౌన్ ప్రాంతంలో నశించుతున్నటువంటి రక్షణ లేని దేవునికి దూరంగా ఉన్నటువంటి జీవితాలని దేవుని యొక్క సన్నిధికి నడిపించేటువంటి ఒక గొప్ప సాక్షిగా ఈ సంఘాన్ని దేవుడు వాడుకుంటాడని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యమును వినటం ఎంతైనా శ్రేయస్కరం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు ఒక నూతనమైన విజన్, ఒక నూతనమైన మార్గదర్శకం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన ముందున్నటువంటి కాలంలో మన పట్ల దేవుని యొక్క సంకల్పము ఏమై ఉన్నది, దేవుని ఆలోచన ఏమై ఉన్నది, దేవుని ఏర్పాటు ఏమై ఉన్నది, ఆయన చిత్త ప్రకారం మనం చేస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా గ్రహించి ఆ ప్రకారం చేస్తే మనం దేవుని చిత్తాన్ని జరిగించే వారమై ఉంటాం. ప్రియులారా, మీ అందరికీ తెలుసు, మనం జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు చేత మనము దేవునిలో ఏర్పరచబడి ఉన్నాం. వి వర్ చూజన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్.